సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిచ్చరాబాద్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే డే వన్ దుర్గామాత పూజ నడుస్తుంది. చిన్న ఒక వీడియో తీసుకోమని అయితే వచ్చిన వెనకాల మీకు ఇంకొక బ్లాగ్ లోనే అయితే మొత్తం ఏమేం సెట్ చేసినాం, ఏమేం లైట్లు వేసినాం, సెట్టింగ్ అంతా ఏమి లేదు. కృష్ణుడు ఒకటైతే ఇప్పుడు రివీల్ చేసేసినాం. నెక్స్ట్ కూడా అన్ని విప్పెట్టేసి ఒక్కొక్కటి పూజ అవుతుంది. పూజ అక్కడ కూడా వెళ్ళిపోదాం ఒకసారి. సౌండ్ నేను పడుతున్నాడు ఆల్రెడీ. ఓమా దేవుడు దుర్గామాతకి ప్రధాన కలశం దగ్గర వెళ్ళండి. పంచామృతం గంట కొట్టున్నాను, అభిషేకం అవుతుంది, అమ్మవారికి దండం పెట్టండి. ఓం ఆప్యాస్పదమేదృక్షమిది కలశాల మీద కూడా వెళ్ళండి. ఒక్కొక్క చుక్క అదరిక్రావన్నో కారణం జిష్ణో రక్తస్య వాదిన చల్లండి. దరిక్రావన్నో కారణం జిష్ణో రక్తస్య వాదిన ముఖాకరత్వం అమ్మవారి మీద ఒక చుక్క చల్లండి. ముఖాకర్తడ ఆ రోగం చితారితో అమ్మవారి మీద చల్లండి. పాదాల దగ్గర రోదక మధోదక శర్కరోదక పంచామృత స్నానం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి ప్రవీణ్ స్వామి. ఫలోదక స్నానం కొట్టి నీళ్ళు పట్టాలి. డాన్స్ కొట్టండి. కొబ్బరి చల్లండి పూతోని. శ్రీరంగయ్యే స్తుష్టవా ఒక పువ్వు తీసుకొని చల్లండి. శ్రీరంగయ్యే పంచామృతుల పువ్వు తీసి కలశం దగ్గర వేయండి. శ్రీరంగయ్యే స్తుష్టవాగం సస్తనోభి విషయమ దేవహి సంయుడాదు సస్తన ఇంద్రో వృద్ధస్రవాహ సస్తన కొబ్బరి చల్లండి. సస్తన పూజా విశ్వవేదాహ సస్తన క్షారిష్టనేమిహి ఓం శాంతి శాంతి శాంతి. పలోటిక స్నానం సర్పం కలశమును నీళ్లు చల్లండి. సహనావతో సహనో భనక్తో సహ వీర్యం కరవావహి అమ్మవారి మీద. తేజస్విన్ అవధే తమస్తమావిద్విషావహే ఓం శాంతి శాంతి శాంతి. చాలు పంచామృత పలోదక శుద్ధోదక స్నానం సమర్పయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసారికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారికి పంచామృతం పలోదక శుద్ధోదక స్నానమైంది. స్నానమైన తర్వాత ఏమి ఇవ్వాలి? పట్టు వస్త్రాలు ఇవ్వాలి. చక్కగా మహిళా మండలి మన అక్క చెల్లెలు వస్త్రం కట్టారు అమ్మవారికి. వస్త్రం దగ్గర అక్షతలు వేయండి. పట్టు వస్త్రం సమర్పయామేనండి. మధుపర్క వస్త్రం సమర్పయామేనండి. మధుపర్క చైతన్య ద్వయ వస్త్రం సమర్పయామి. అమ్మవారికి పై వస్త్రం ఇచ్చినట్టుగా భావించండి. అక్షతలు వేయండి. ఉపవీతార్థం అక్షరాన్ని సమర్పయామి. అమ్మవారికి వస్త్రం ఇచ్చాక గంధం పెట్టారంట. చక్క గంధం పెట్టాం అమ్మవారికి. అమ్మ కలశం మీద గంధం జల్లి పశువు కాలం ఇమ్మ ప్రధాన కలశం దగ్గర. అమ్మవారికి గంధం పెట్టాలంట. చక్కగా బొట్టు పెట్టాలంట. కాళ్ళకు పసుపు రాయాలంట. చక్కగా కుంకుమ పెట్టాలంట. పసుపు కుంకుమాలు వేయాలంట చక్కగా. కాబట్టి ప్రధాన కలశం దగ్గర గంధం జల్లి పసుపు కుంకుమాలు వేయాలి. గాజులు మన శక్తి కొలి ఆభరణాలు పెట్టాం. అర్థమవుతుందా? నిండు అక్షతలు వేయండి. బాలా త్రిపుర సుందర రూపంలో అమ్మవారికి ఆభరణాలు పెట్టినట్టుగా అక్షతలు వేయండి. చెప్పండి అలంకరణార్థం వేయండి. అక్షతలు ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. మీరు వేసే అక్షతలు అమ్మవారి బంగారు కంకణాలు బంగారు గాజులు అన్నీ అవుతున్నాయట అమ్మవారికి. చక్కగా నమస్కారం చేయండి. కాబట్టి కళ్ళ కాటుక పెట్టుకున్నట్టుగా భావించండి. ఆ కాటుక అద్దము దుబ్బెన జడ వేసుకున్నట్టుగా అన్నిటి దగ్గర పువ్వు పెట్టి అక్షతలు పెట్టి నమస్కారం చేయండి. అక్కడ అద్దం దుబ్బెన అన్ని పెట్టి అక్కడ వేయండి నాన్న. చక్కగా నమస్కారం చేయండి. అక్కడ దర్పణం సమర్పయామి వేయండి. అక్షతలు వేయండి. ఒక పువ్వు పెట్టినా శశి. దర్పణం సమర్పయామి. కజ్జలం కాటుక పెట్టుకున్నట్టుగా భావించండి అమ్మవారికి. సమర్పయామి. హరిద్ర విలేపనం సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి అమ్మవారి. అమ్మవారు పూలు పెట్టుకొని రెండు ఆభరణాలు పెట్టుకొని చక్కగా అమ్మవారి దర్పణంలో ఆవిడ మీరు పెట్టిన దర్పణం మనం చూసేంత శక్తి మనకు కాదు. ఆ దర్పణం ఆవిడ చూసుకొని సంతోషిస్తున్నట్టుగా అమ్మవారిని నమస్కారం చేయండి. అమ్మవారిని దర్పణం సమర్పయామి. బాలా త్రిపుర సుందర రూపంలో మీరు చేసిన అలంకారాన్ని సంతోషిస్తున్నట్టుగా కొట్టండి. గంట కొట్టండి. ధూపం వేసుకున్నప్పుడు ధూపమాగ్రాపయామి. దీపానికి నమస్కారం చేయండి. దీపం దర్శయామి. అమ్మ నైవేద్యాలు ముందు పెట్టండి. అమ్మ రూపదీపాలంటే శుద్ధ ఆచమని సర్పజామి. జగదంబ విశ్వపాలని మాతాకి. లలితా త్రిపుర సుందరి మాతాకి. బాలా త్రిపుర సుందరి మాతాకి. జగదంబ విశ్వపాలని మాతాకి. నైవేద్యాలు ముందు పెట్టమ్మ. మిగతా వాళ్ళందరూ వెనక్కి జరగండి కొంచెం. నైవేద్యాలు ముందు పెట్టండి. పండ్లు ఫ్రూట్స్ కిస్మిస్ బాదం కాజు ఏదైనా వడపప్పు పానకం ఏమున్న నైవేద్యాలు ముందు పెట్టాలి.
కళ్ళు మూసుకొని అందరు సత్యమిత్రపరేణ్యం భర్గవ దేవస్థని చప్పట్లు కొట్టండి. దియోజోన ప్రచోదయాతో నైవేద్యాల చుట్టూ నీళ్లు తిప్పండి. అర్థంతవా సత్యేన పరిశించామి. అందరూ అమృతమస్తు అనండి. బాల త్రిపుర సుందరి చెప్పండి. బాల త్రిపుర సుందరి దేవత కలశ ప్రతిష్టాపన ప్రథమ దివసే సాయంకాల మహానైవేద్యం నివేదయామి. ఆ గంట కొట్టుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఐదు మాలు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, బాణాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదారాయ స్వాహ, సమానాయ స్వాహ. కాదు, నీళ్ళు చూపి చదివేయండి. మధ్యే మధ్యే ఉదకపాని సర్పయామి. అమృతాభిధానమతి ఉత్తరాపోజం సర్పయామ. స్తో ప్రక్షాళింప ఆరోపణి బాబు నమోస్తుతే. అమ్మవారి కళ్ళగద్దండి. జగదంబ విశ్వపాలని మాతాకి, బాలాత్రిపుర సుందరి మాతాకి శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆరాజ్ఞీకి జై జై. పూలక్షత్రం పట్టుకుని ప్రవీణ్ స్వామి ఒక ప్లేట్ లో పూలు పట్టుకొని తల్లి అమలు పూలు అక్షత్రం పట్టుకుని అందరు తాగించు. కాత్యాయనాది విద్మహే కన్యాకుమారి ధీమహే. పూల అక్షత్రం అందరికి తాగించమ్మా. మీరు పూల అక్షత్రం పట్టుకోండి. కాత్యాయనాది విద్మహే కన్యాకుమారి ధీమహే. తన్ను శరణాగతవత్సరే అన్యదాశ్రమం నాస్తి తమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన చెప్పండి. రక్ష రక్ష అపరాధ క్షమాన్ని లెంపలేసుకోండి. అమ్మ పశువుని కలవేయమ్మ కలశం మీద. పునః పూజాంతరిశే ఛత్రమాచార్యామి చావరం పేరే మంచి దండం పెట్టుకోండి. మీ కోరిక చెప్పుకోండి. వెనక సాష్టాంగం పెట్టండి. సాష్టాంగం చేయడం వల్ల అన్ని బాధలు పోతాయి. సురదేవత రాజోపచార దేవోపచార భక్తోపచార. అమ్మవారు ఈ రోజు మీ దగ్గర నిద్రపోతున్నట్టుగా తమలపాకుతో విస్తరించగా చేయి ప్రవీణ్ స్వామి. అర్యాప్యానంతరాయార సర్వస్తోమోతరాత్రమతికి జగదంబ విశ్వపాలని మాతాకి ఈ రోజు ప్రతిష్ట అయింది. పూజలైన రేపు సాయంత్రం దేవి అనుగ్రహ సిద్ధిరస్తు. బాలా త్రిపుర సుందరి దేవత అనుగ్రహ ప్రసార సిద్ధి ద్వారా మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. పడిన వాళ్ళు ఎవరు అడిగి మరి అక్షతలు వేయించుకోండి. శతమానం భవతి శతాది పురుషేంద్రియ.